ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు మొదటి బుధవారము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతము మీద సకల జాతులకు విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంసభక్ష్యములతోనూ మధువుతోనూ కూడియుండును. క్రొవ్విన పశువుల మాంసముతోనూ తేరుకొనిన ద్రాక్ష రసముతోనూ నిండియుండును. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద అతడు తొలగించును. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును, ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలోనూ తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును. ప్రభువు స్వయముగా పలికిన పలికిది. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు, ఇతడు మన ప్రభువు, మనమితనిని నమ్మితిమి, ఇతడు మనలను కాపాడెను, ఇతడు ప్రభువు, మనమితనిని విశ్వసించితిమి, ఇతడు మనలను రక్షించెను, కనుక మనము ప్రమోదము చెందుదము. ప్రభువి కొండను కాపాడును, కాని మోవాబును మాత్రము ఎరువు దిబ్బలో చెత్తను వలె త్రొక్కివేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 29వ వచనము నుండి 37వ వచనము వరకు. యేసు అక్కడ నుండి గలిలియా సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటివారిని, వికలాంగులను, గుడ్డివారిని, మూగవారిని, రోగులు అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదసన్నిధికి చేర్చగా ఆయన అందరినీ స్వస్థపరచెను. అప్పుడు మూగవారు మాటలాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడుచుటయు, గ్రిడ్డివారు చూచుటయు జనసమూహము కాంచి విస్మయముంది ఇశ్రయేలు దేవుణ్ణి స్తుతించిరి. అనంతరం యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు, వీరికి తినుటకు ఏమీ లేదు, వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది, వీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో, వీరిని పస్తుగా పంపివేయుట నాకు ఇష్టము లేదు అనెను. అప్పుడు శిష్యులు, ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎక్కడ నుండి కొనిరాగలము అని పలికిరి. అంతట యేసు, మీ యొద్ద 8 రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగెను. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహమును అచ్చట కూర్చుండుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను, చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి త్రుంచి తన శిష్యులకు ఇయ్యగా వారు ఆ జనసమూహమునకు పంచిపెట్టిరి. వారు అందరూ భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను 7 గంపలకు నింపిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.